డాక్టర్ రంగు మారిన పళ్ళని మళ్ళీ వైట్ గా చేయొచ్చంటారా 100% చేయొచ్చండి రంగు మారిన పళ్ళు చాలా కాన్ఫిడెన్స్ బాదరింగ్ టీత్ ప్రాబ్లం అది ఎందువల్ల రెండు కండిషన్స్ లో పళ్ళు రంగు మారి ఉంటాయి ఒకటి మామూలుగా మనకి మంచి టీత్ సెట్ ఉన్నా కూడా మనం టీలు కాఫీలు ఎక్కువ తాగడం వల్ల పాన్లు గుట్కాలు ఎక్కువ తినడం వల్ల లేకపోతే కొంతమందికి కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగడం వల్ల సరిగా బ్రషింగ్ చేయకపోవడం వల్ల రంగు మారి ఉంటాయి ఈ కండిషన్స్లో సింపుల్ స్కేలింగ్ అండ్ పాలిషింగ్ ఫాలోడ్ బై టూత్ వైట్నింగ్ అని చిన్న ట్రీట్మెంట్ చేయడం ద్వారా నార్మల్గా తెల్లగా అయిపోతాయి అలా కాకుండా కొంతమందికి ఏంటంటే పుట్టుకతో లోపాలు ఇప్పుడు ఫ్లోరోసిస్ ప్రాబ్లం ఉంటుంది ఫ్లోరైడ్ ఏరియాలో ఉండే వాళ్ళకి పసుపచ్చ పళ్ళు తెల్లటి మచ్చలు ఉండే పళ్ళు వస్తాయి అలాగే మాల్ ఫార్మేషన్స్ ఇప్పుడు మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు కొన్ని రకాల మందులు వాడడం వల్ల కొన్ని రకాల వైరల్ ఫైబర్స్ రావడం వల్ల పళ్ళ రంగు అనేది కరెక్ట్గా రాదు వాళ్ళు ఏంటంటే పూర్తిగా ఆత్మనూన్యత భావంతో ఉంటారు బయట ఎవరితో కలవలేరు ఏం మాట్లాడలేరు చేయి అడ్డం పెట్టుకుని ఉంటారు గట్టిగా నవ్వలేరు ఒక ఫోటోకు కూడా పోజ్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటారు అటు ఆ కేటగిరీకి కానీ ఈ కేటగిరీకి కానీ పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వచ్చు పుట్టుకతో అలాంటి లోపాలు ఉన్నా మన స్మైల్ డిజైనింగ్ అనే ట్రీట్మెంట్ చేసి పళ్ళ నార్మల్ కలర్ తెచ్చేయచ్చు దానికి భయపడాల్సిన అవసరం ఏం లేదు సో రంగు మారిపోయిన పళ్ళతో ఎవరైనా బాధపడుతుంటే బాధపడాల్సిన అవసరం లేదు మేము హెల్ప్ చేయగలం ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉంది ఎవరైతే అలా సఫర్ అవుతున్నారో వాళ్ళు వచ్చి ఒకసారి మాతో మాట్లాడచ్చు అలాగే పార్థడెంటల్ స్కిన్ అండ్ హెయిర్ ప్రతి బ్రాంచ్లో కూడా ప్రీ ఆఫ్ పోస్ట్ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్ ఉంటాయండి అవి చూడటానికి మటుకు మీరు డెఫినెట్గా రావాలి వచ్చి చూస్తే ఏంటంటే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది అట్లీస్ట్ అరే నా సమస్య చాలా చిన్నది దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఉంది ఇది తెలిస్తే చాలా వరకు కాన్ఫిడెంట్గా ఉంటారు ఒకవేళ మీరు కాన్ఫిడెంట్గా ఉంటే ట్రీట్మెంట్ చేయడం కూడా పెద్ద కష్టమైన పని కాదు చాలా ఈజీగా